వెల్దుర్తి మనోరాబాద్ మండల కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు మెదక్ జిల్లా వెల్దుర్తి మనోరాబాద్ పోలీసులు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్లో జరిగే మహా ధర్నాకు వెళ్తారని ముందస్తుగా వెల్దుర్తి మనోరాబాద్ మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు వెళ్లకుండా ముందస్తుగానే మరి పోలీసులు ఎక్కడి వారిని అక్కడ అరెస్టు చేస్తురు మరియు ఉదయం నాలుగు గంటల నుంచే మరి ఇళ్లలోకి వచ్చి తీసుకురావచ్చి పోలీస్ స్టేషన్లో కూకుండా పెట్టారు మరియు ఇది అత్యంత పాశవికమైనటువంటి చర్య మరియు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు కేసీఆర్ గారు కేవలం పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని మరియు గతంలో మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అటువంటి రజాకర్ల పరిపాలన సాగిస్తుండు మరి ఈ ఈ పరిపాలన ఇక అంతము అవడానికి అతి అతి దగ్గరలోనే ఉన్నది కాబట్టి మరియు కేవలం ఎంతోమంది నిరుద్యోగులు మరియు జా ఉద్యోగాల కొరకు మరి వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మరి కోచింగ్లు ఇచ్చి అన్ని రకాలుగా చేసినాక మరియు ఈరోజు పేపర్ లీక్ చేయడం అనేది చాలా దారుణం మరియు ఈరోజు ఎంతోమంది అమాయకమైనటువంటి మరియు కోచింగ్ సెంటర్లలో మరి వాళ్ళు వి విద్యను అభ్యసించి మరియు ప్రిపేర్ అయిన సమయంలో వారికి జాబులు రావని చెప్పేసి పేపర్ లీక్ అయిన విషయంలో మరి మొన్ననే నవీనటువంటి నవీన్ అనే విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మరియు దీనిని మేమందరం కూడా ఖండిస్తున్నాం మరియు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక వీరికి తగిన గుణపాఠం చెప్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పోలీస్ రాజ్యం నడుస్తూ ఉన్నది ఇది తెలంగాణలో నడుస్తున్న రాజ్యాంగం కల్వకుంట్ల రాజ్యాంగమా లేకుంటే భారత అంబేద్కర్గా రచించినటువంటి భారత రాజ్యాంగం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో ప్రశ్నించే కొంతకున్నటువంటి తీన్మార్ మల్లన్నను కూడా అరెస్టు చేయడం జరిగింది అది కేవలం లిక్కర్ కేసును ప్రజల్లో దృష్టి మార్చడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా ఈ ఉద్యమాన్ని బయటకు రానివ్వకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ వెలుతు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ